వెల్కమ్ టు మనాషెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు సమ్మర్ లో చల్లగా తాగేటటువంటి నాలుగు రకాల లస్సీ రెసిపీలని చూపిస్తానండి. నాలుగు రకాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. ఈ సమ్మర్ లో చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తే హెల్దీగా ఇలా చేసుకొని తాగండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు ప్లెయిన్ లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్లెయిన్ లస్సీ తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు పుల్లగా లేకుండా కొద్దిగా తీయగా ఉండేటట్టు చూసుకోండి. అంటే అప్పటికప్పుడు తోడుకున్న పెరుగు వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది లస్సీ. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర వేసుకోండి. లేదు మీకు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. లాస్ట్ గా దీంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి బ్లెండ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ రకమైన బ్లెండర్ లేదు అనుకుంటే మామూలు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలా స్మూత్ గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ లస్సీని ఇలా సర్వింగ్ గ్లాస్ తీసుకుని గ్లాస్ లో పోసుకొని పైన డెకరేషన్ కోసం కావాలంటే కొద్దిగా యాలకుల పొడిని చల్లుకోండి. అంతే, ఎంతో సింపుల్ గా ప్లెయిన్ లస్సీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన లస్సీని చల్లగా సర్వ్ చేయండి. ఇప్పుడు రోస్ లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బ్లెండింగ్ జార్లో 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర వేసుకోండి. రోస్ సిరప్ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. రోస్ సిరప్ మీకు సూపర్ మార్కెట్స్లో కానీ లేదా ఏదైనా షాపుల్లో దొరుకుతుంది. దీంట్లోనే 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. లాస్ట్గా కొద్దిగా వాటర్ పోసుకొని జార్కి మూత పెట్టి స్మూత్గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ లస్సీని ఇలా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్లో పోసుకోండి. నేను ఇక్కడ డెకరేషన్ కోసం ఎండిన రోజా పువ్వు రెక్కలు ఉంటాయి కదా, వాటిని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రోస్ లస్సీ రెడీ అయిపోయింది. చల్లగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తాగేటటువంటి చాక్లెట్ లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బ్లెండింగ్ జార్లో 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర వేసుకోండి. 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. ఇది మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. దీంట్లోనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా చాక్లెట్ సిరప్ వేసుకోండి. 2 లేదా 3 దాకా ఐస్ క్యూబ్స్ వేసుకోండి. లాస్ట్గా దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని జార్కి మూత పెట్టి స్మూత్గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ లస్సీని ఇలా సర్వింగ్ గ్లాస్లో పోసుకొని దీనిపైన డెకరేషన్ కోసం నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ని వేసుకుంటున్నాను. అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తాగేటటువంటి చాక్లెట్ లస్సీ రెడీ అయిపోయింది. చల్లగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ తోటి లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బ్లెండింగ్ జార్ని తీసుకొని దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర వేసుకోండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఇక్కడ 2 బాదం పప్పులు, 2 జీడిపప్పులు, 4 పిస్తా పప్పులు వేసుకున్నాను. దీంట్లోనే 1 చిటికెడు సాఫ్రాన్ వేసుకోండి. సాఫ్రాన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఈ సాఫ్రాన్ వేసుకోవడం వల్ల మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లస్సీ. అలాగే 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దీంట్లోనే లాస్ట్గా కొద్దిగా వాటర్ పోసుకొని జార్కి మూత పెట్టి స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ లస్సీని సర్వింగ్ గ్లాస్లో పోసుకోండి. దీనిపైన డెకరేషన్ కోసం నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే సాఫ్రాన్ని కొద్దిగా వేసుకున్నాను. అంతే, చల్లగా సర్వ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ లస్సీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా 4 రకాల లస్సీలని ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చల్లగా చాలా బాగుంటాయి టేస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మా ఆశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.